హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. జూన్ 15 మీ పుట్టినరోజు. ఈ రోజు ఈ ప్రముఖులు కూడా జన్మించారు. హాయ్, ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈరోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజు అని, ప్రత్యేకంగా గడుపుతారని మాకు తెలుసు. అదే సమయంలో ఈ ప్రపంచంలో ఇదే రోజున చాలామంది మీతో పాటే పుట్టినరోజులు జరుపుకుంటున్నారు. ఎందుకంటే పుట్టినరోజు అనేది మనందరి జీవితంలో ఓ గొప్ప తీపి గుర్తు. మనమంతా పుట్టినరోజును ఓ ముఖ్యమైన రోజుగా భావిస్తాము. అలాగే మన అమ్మ నాన్న సైతం ఈ రోజును మనతో పాటు సెలబ్రేట్ చేస్తుంటారు. ఈ భూ ప్రపంచంలో మానవ జన్మకున్న సార్థకత లాంటిది, దాన్ని పొందడం కూడా ఒక అదృష్టమే. అందుకే మనం ఈ లోకంలోకి వచ్చిన ఈ రోజుని మనకి ఇష్టమైన వారితో గడపాలని భావిస్తాం. అందులో భాగంగానే మన బంధువులు స్నేహితుల పుట్టినరోజు వేడుకలలో మనం కూడా పాల్గొంటాం, వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం. అంతేనా, ఈరోజు మీతో పాటు ఇంకెవరు పుట్టారు అనే ఇంట్రెస్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది. అయితే చిత్రం ఏమిటంటే, మీతో పాటు ఈ రోజున చాలామంది ప్రముఖులు పుట్టారు. వాళ్ళెవరో తెలుసుకుంటే వాళ్ళతో పాటు మీరు కూడా పుట్టినరోజు చేసుకుంటున్నందుకు మీరు గర్వపడతారు. ఈరోజు పుట్టిన వారి గొప్పతనం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీతో మీరు మరింతగా ప్రేమలో పడతారు. సంగీత సంచలనం చక్రి. ప్రైవేట్ ఆల్బమ్స్లు చేస్తూ చిత్రసీమ దృష్టిని ఆకర్షించిన ఆయన పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన బాచీతో సంగీత దర్శకుడిగా పరిచయమయ్యారు. ఈరోజు ఆయన పుట్టినరోజు. మహబూబాబాద్ సమీపంలోని కంబాలపల్లిలో 1974 జన్మించిన చక్రి అసలు పేరు చక్రధర్ చక్రి. ఫస్ట్ సినిమా బాచీతో మంచి మ్యూజిక్ డైరెక్టర్ అనిపించుకున్న ఆయన ఆ తర్వాత చేసిన ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు. ఇడియట్, అమ్మాయిలు అబ్బాయిలు, కబడ్డీ కబడ్డీ, అమ్మా నాన్న, ఓ తమిళ అమ్మాయి, ఒక రాజు ఒక రాణి, దొంగ రాముడు అండ్ పార్టీ, శివమణి, సత్యం, ఆంధ్రవాల, పెదబాబు, 143, చక్రం, చుక్కల్లో చంద్రుడు, దేవదాసు, దేశముద్రు, కృష్ణ, నేనింతే, మస్కా, గోపి, గోపిక, గోదావరి, సింహ, గోలిమార్, నా ఇష్టం సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్గా మంచి పేరు తెచ్చుకున్నారు. తన కెరీర్లో ఆయన తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో కలిపి మొత్తం 85 సినిమాలకు సంగీతం అందించారు. పలు సినిమాలకు ప్రతిష్టాత్మకమైన ఫిల్మ్ఫేర్ నంది అవార్డులను సైతం అందుకున్నారు. ఎంతోమంది ఔత్సాహిక గీత రచయితలను, గాయని గాయకులను, టెక్నీషియన్లను టాలీవుడ్కు పరిచయం చేశారు. కొరటాల శివ, మిర్చి శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అని నేను సినిమాల దర్శకుడు కొరటాల శివ పుట్టినరోజు ఈరోజు. ఈయన జూన్ 15, 1975 ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో జన్మించారు. కొరటాల శివ మొదట ఒకడున్నాడు, మున్న, బృందావనం, ఊసరవెల్లి లాంటి సినిమాలకి డైలాగ్ రైటర్గా పనిచేశారు. ఆ తర్వాత 2013 మిర్చి సినిమాతో డైరెక్టర్గా మారారు. ఆ తర్వాత శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను లాంటి సూపర్ హిట్ సినిమాలు తీసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కొరటాల శివ తాను తీసిన సినిమాలకు గాను బెస్ట్ డైరెక్టర్గా నంది అవార్డ్, జీ సినీ తెలుగు అవార్డ్ లాంటి అవార్డ్స్ గెలుచుకున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆచార్య సినిమా తెరకెక్కిస్తున్నారు. అలనాటి అందాల నటి సింగర్ సూర్య పుట్టినరోజు ఈరోజు. ఈవిడ జూన్ 15, 1929 పంజాబ్లో జన్మించారు. సూర్య పూర్తి పేరు సూర్య జమాల్ షైక్. ఈవిడ 1936 వచ్చిన మేడం ఫ్యాషన్ సినిమాతో నటిగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత ఉస్నే క్యా సోచా, తాజ్ మహల్, స్టేషన్ మాస్టర్, తమన్నా, ఇషారా, హుమారి బాత్, యతీమ్, తదిర్బ్, సామ్రాట్ చంద్రగుప్త, ఫుల్, మే క్యా కరు, జగ్ బేటి 1957, అన్మోల్ గాడి పర్వానా, దో దిల్ దర్ద్, ఆజ్ కీ రాత్ వంటి సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించుకున్నారు. సూర్యా సింగర్గా నయి దునియా, శారదా ఖానూన్, సంజోగి, తగ్దిల్ లాంటి సినిమాల్లో పాటలు పాడి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈవిడ 1954 ప్రైమ్ మినిస్టర్ అయిన జవహర్లాల్ నెహ్రూ చేతుల మీదుగా నేషనల్ అవార్డ్, 1996 లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ లాంటి అవార్డ్స్ గెలుచుకున్నారు. అన్నా హజారే, ఇండియాలోని అవినీతి మీద అలుపెరగని పోరాటం చేస్తున్న యోధుడు, సామాజిక కార్యకర్త. ఈరోజు ఆయన పుట్టినరోజు. అన్నా హజారే పూర్తి పేరు కిసాన్ బాబూరావు హజారే. పుట్టింది 1937 జూన్ 15, పెరిగింది రాల్గేవ్ సిద్ధి గ్రామంలో. అన్నా హజారే తండ్రి ఓ సాధారణ కార్మికుడు. ఆయన సంతానం 7, దీంతో కుటుంబ పరిస్థితి అత్యంత దయనీయ స్థితిలో ఉండడంతో తండ్రికి బరువు కావద్దని భావించిన అన్న ఓ పక్క చదువుకుంటూ మరో పక్క చిన్నతనంలోనే ఓ పూల వ్యాపారి వద్ద పనిచేసేవాడు. అలా అలా కొద్ది కాలం తర్వాత సొంతంగా ఓ పూల దుకాణాన్ని ప్రారంభించాడు అన్న. ఆ తర్వాత ఆర్మీ రిక్రూట్మెంట్ హాజరై భారత సైన్యంలో డ్రైవర్గా సెలెక్ట్ అయ్యాడు. శిక్షణ అనంతరం అతన్ని పంజాబ్లో ట్రక్కు డ్రైవర్గా నియమించారు. ఆర్మీ నుంచి రిటైర్ అయ్యాక
అన్నా హజారే దేశం కోసం ఏదో చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ నిర్ణయం తీసుకునేదే తడుగా వివేకానంద, మహాత్మా గాంధీ, వినోబా భవే వంటి వారి పుస్తకాలను చదవడం మొదలుపెట్టాడు. దేశానికి ఏదో చేయాలని ప్రతిపించిన అన్నా హజారే ముందుగా గ్రామం నుంచి తన అడుగులు వేశాడు. రాలేగావ్ సిద్ధు గ్రామంలో యువతను చేరదేసి తరుణ్ మండలి అనే యువజన సంఘాన్ని ఏర్పాటు చేసుకుని గ్రామ సమస్యలపై పోరాటాన్ని మొదలుపెట్టారు. గాంధేయవాద మార్గంలో నడిచిన అన్న గ్రామంలో ఉన్నత పాఠశాల ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వానికి మొరుపెట్టుకున్నాడు. ఆయన స్పందించకపోవడంతో జడ్పి ఆఫీస్ ముందు అమరణ నిరాహార దీక్షకు పూనుకున్నాడు అన్నా హజారే. ఆ దీక్షకు గ్రామస్తుల నుంచి విశేష స్పందన వచ్చింది. వందలాదిగా తరలి వచ్చి అన్నా దీక్షకు మద్దతుగా నిలిచారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి రాలేగావ్ సిద్ధి గ్రామానికి ఉన్నత పాఠశాలను ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించింది. అక్కడి నుంచి మొదలైన అన్నా ఉద్యమం అనేక సమస్యలపై దృష్టి సారిస్తూ విజయాలకు బాటలు వేసింది. 2011లో దేశంలో అవినీతి నిర్మూలన కోసం అన్నా హజారే తలపెట్టిన జన్లోక్పాల్ ఉద్యమం దేశాన్ని కదిలింపజేసింది. నామమాత్రంగా పనిచేస్తున్న లోక్పాల్ చట్టాన్ని మరింత పటిష్టం చేసేందుకు జన్లోక్పాల్ చట్టాన్ని తేవాలని, రాష్ట్రంలో లోకాయుక్తను ఏర్పాటు చేయాలని అన్నా హజారే గట్టిగా డిమాండ్ చేశారు. 9 ఏప్రిల్ 2011 కేంద్రంలో ఉన్న యూపీఏ సర్కార్ దిగొచ్చి అన్నా డిమాండ్లకు అంగీకారం తెలపడంతో నిరాహార దీక్షను విరమించారు. సమాచార హక్కు చట్టం కింద కూడా అన్నా హజారే పోరాడారు. దీనికోసం మొదటగా మహారాష్ట్రలో ఉద్యమం లేవనెత్తారు అన్నా హజారే. దాని మూలంగా మహారాష్ట్ర ప్రభుత్వం రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ను తీసుకొచ్చింది. ఆ తర్వాత కొన్ని మార్పులు చేర్పులతో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 తీసుకొచ్చింది కేంద్ర సర్కార్. దమ్ లగా కే హైసా సుయి దగా సినిమాల దర్శకుడు శరత్ కటారియా పుట్టినరోజు ఈరోజు. ఈయన జూన్ 15, 1978 న్యూఢిల్లీలో జన్మించారు. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రజత్ కపూర్ దగ్గర బేజా ఫ్రై సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన శరత్ రఘు రోమియో సన్ గ్లాస్, రోక్ సాకేత్, రోక్లో సినిమాలకు దర్శకత్వ శాఖలో పనిచేశాక 2010 రజత్ కపూర్, టిస్కా చోప్రా హీరో హీరోయిన్లుగా దర్శకుడిగా మారి 10 M Love అనే సినిమా తీశారు. ఆ తర్వాత 2015 ఆయుష్మాన్ ఖురానా, భూమి ఫర్నేకర్ హీరో హీరోయిన్లుగా వచ్చిన ధూమ్ లాగా కే హైసా సినిమాతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ సినిమా ఉత్తమ జాతీయ చిత్రంగా నేషనల్ అవార్డు కూడా గెలుచుకుంది. శరత్ 2018 అనుష్క శర్మ, వరుణ్ ధావన్లతో సుయి దగా సినిమాకు దర్శకత్వం వహించారు. బుల్లి తెర నుంచి వెండి తెరకు ఎదిగి అవార్డులు ఎన్నో గెలుచుకున్న హాలీవుడ్ నటిగా హెలెన్ హంట్ను గురించి చెప్పుకోవాలి. ఈరోజు ఆవిడ పుట్టినరోజు. కాలిఫోర్నియాలో 1963 జూన్ 15 పుట్టిన హంట్ బాలనటిగా బుల్లి తెరపై మెరిసింది. వెండి తెరపై యాజ్ గుడ్ యాజ్ ఇట్స్ గేట్స్ సినిమాతో ఉత్తమ నటిగా ఆస్కార్ అందుకుంది. నటిగా దర్శకురాలుగా స్క్రీన్ రచయిత్రిగా ప్రతిభ చూపిన ఈమె గురించి క్యాచ్ ఇవే, ట్విస్టర్, వాట్ ఉమెన్ వాంట్, మే ఇట్ ఫార్వర్డ్, బాబీ, సోల్ సర్బార్, ద మిరాకిల్ సీజన్ రైడ్ లాంటి సినిమాలు చెప్తాయి. ఇంత గొప్ప ప్రముఖులు జన్మించిన రోజున పుట్టిన మీరు కూడా వాళ్ళ స్థాయికి వెళ్తారని మా నమ్మకం. మీకు మరోమారు బర్త్డే విషెస్ చెప్తున్నాం. వాళ్ళందరి స్ఫూర్తి ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.